పవన్ కథలో యాక్సిడెంట్ జరగడం వల్ల దయ్యం వచ్చింది అది నేను చెప్పే కథలో మత్ర రావడం వల్ల వస్తుందా చి కాదు మరి పోనీ స్మశానంలో ఓపెన్ చేస్తావా నో మరి దయ్యం ఎక్కడి నుంచి వస్తుంది రాదు మనమే పిలవాలి ఆత్మని ఆహ్వానించాలి అంటే గోస్ట్ని గెస్ట్ గా పిలవడం అన్నమాట హే అడగందే అమ్మైనా అన్నం పెట్టదు గోస్ట్ వస్తుందా నేను అడగకుండా నేను నా పోరి నాకు ముద్దు పెడతా తెలుసా ఏ నోర్మి కాదా నా కథలో గోస్ట్ని పొట్టు పెట్టి మరీ పిలుస్తారు తెలుసా ఎలా పిలుస్తారు ఎలా పిలుస్తారు మీరే చూడండి అది కాదు మౌని నేను చెప్పేది విను మా అమ్మ నాన్న ఊరెళ్ళారు పని మనిషి కూడా వెళ్ళిపోయింది ప్రియాన్ తీసుకుని వెంటనే ఇక్కడికి వచ్చాయి నువ్వు ఇంకేం చెప్పకు నేను ఫోన్ కట్ చేస్తున్నా కరెక్ట్ గా 10 నిమిషస్ లో మీరు ఇద్దరు ఇక్కడ ఉండాలి హే హాయ్ ప్రియాంక హాయ్ మోనిక హాయ్ సందీప్ హౌ ఆర్ యు ఫైన్ ఈ టైం లో రమణం ఏంటి అదేంటి బోర్ కొడితే బాయ్ ఫ్రెండ్ ని పిలవాలి కానీ మమ్మల్ని పిలిచావ్ ఏంటి నీలాగ బాయ్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేసే కెపాసిటీ నాకు లేదే కై కై టాలెంట్ లేకపోతే ఏంటి టెంప్ చేసే ఫిగర్ ఉంది కదా ఏయ్ మీ గురించి నాకు చెప్తావ్ ఏంటి చూడవే దీనికి ఎక్కడ కొట్టాలో కూడా తెలియడం లేదు ఆహా నీకు కూడా ఏంటి వెతుకుతున్నావు ఆగవే ఎక్కడ పోతుంది ఇది ఇదేంటి ఫ్రిజ్ లో ఏమీ లేవు ఒక ఫ్రూట్ లేదు ఒక ఫ్రూటీ లేదు చెత్త ఫ్రిజ్ ఇదొకటి దీనికి ఎప్పుడు తిండికోలే హాస్టల్ లో ఉన్నంత సేపు ఫుడ్ తింటుంది బయటికి వస్తే మన బుర్ర తింటుంది బాబోయ్ పోనిద్దు పిజ్జా వాడికి ఫోన్ చేస్తే పిజ్జా ఆర్డర్ ఇద్దాం లేకపోతే దీని తిండికోలు తట్టుకోవడం చాలా కష్టం నో గుడ్ డే హలో ఆర్డర్ చెప్పు గానీ ఆకలి తీర్పిన దారి హౌస్ నంబర్ 42 ఓకే థాంక్యూ నీ పిజ్జా ఆర్డర్ ఇచ్చేసానే థాంక్యూ ఇదేంటి దీనికేం కనిపించింది ఎక్కడికి వెళ్తుంది ఇది వావ్ నా బ్రాండ్ నీది కూడా సేమ్ బ్రాండా ఏయ్ అది అక్కడ పెట్టవే అది మా డాడీది మిలిటరీ సరుకు మిల్చీదా అయితే యుద్ధం ప్రకటించాల్సిందే మొత్తం నేనే ఇస్తా అప్పుడు వార్ వన్ సైడ్ అయిపోతుంది అప్పుడు నా పని అయిపోద్ది అది అక్కడ పెట్టు వా నువ్వు ఒక దాన్వి ఉన్న చోట ఉంచావు అన్ని పడేస్తావు ఏయ్ ఏంటి ఇది ఇదేదో మంత్రగాడు ముగ్గేసినట్టుంది నువ్వు చెప్పింది కరెక్టే ఇది ఒక మంత్రంతో కూడిన యంత్రం ఈ మంత్రం ఏంటి యంత్రం ఏంటి చెప్తాను రండి పదండి కూర్చోండి ఏవి నీకు ఒకసారి నేను చెప్పాను కదా స్పిరిట్ గేమ్ అని అదేనే ఇది స్పిరిట్ గేమా ఓ ఆత్మలయో వస్తాయంటారు ఆ గేమేనా అదేనే ఇది నువ్వు ఎప్పుడైనా ఆడేవా జస్ట్ విన్నానంతే అమ్మో నాకు ఈ దయ్యాలంటే భయం అయినా ఈ దయ్యాల గేమ్ ఏంటి ఏయ్ చెప్తాను వినవే స్పిరిట్ గేమ్ అంటే ఆత్మని ఆహ్వానించడం ఆహ్వానించడం అంటే ఆత్మని పొట్టు పెట్టి పిలవడం అన్నమాట కరెక్ట్ చైనా జపాన్ దేశాల్లో ఈ ఆట ఎక్కువగా ఆడతారు నిజమా దీన్ని ఎలా ఆడాలి ప్లీజ్ చెప్పవే హే వద్దే బాబు నాకు దయ్యాలంటేనే భయం ఇక వాటితో ఆడలేందుకు పిరికిదానా భయం ఎందుకే ఇది జస్ట్ గేమ్ ఎలా ఆడాలో చెప్తాను విను ఇదిగో మనం ఇక్కడ కాయిన్ పెట్టి దాని మీద మన ముగ్గురం వేలు పెట్టి కమాన్ స్పిరిట్ అని పిలవాలి కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ళు ఆత్మలవుతారంట కదా అలాంటి ఆత్మల్ని పిలిచి వాటి గురించి తెలుసుకోవడమే ఈ గేమ్ ఆ తర్వాత వచ్చిన ఆత్మని నీ పేరేంటి నువ్వెలా చనిపోయావు అని అడుగుతాం వచ్చిన ఆత్మ పేరు రవి అనుకో ఇదిగో ఈ కాయిన్ మీద వేలు పెట్టి ఆర్ దగ్గరికి వెళ్ళి తర్వాత ఏ దగ్గరికి వచ్చి తర్వాత వి దగ్గరికి వచ్చి చివరిగా ఐ దగ్గరికి వస్తే వచ్చిన ఆత్మ పేరు రవి అని మనకు అర్థమవుతుంది అలాగే చనిపోయిన వారి వయసు కూడా ఈ నంబర్స్ ద్వారా మనకు తెలుస్తుంది అంటే మనం వేసే క్వశ్చన్స్ కి కాయిన్ ద్వారా సమాధానం ఇస్తుంది అన్నమాట నాకు అసలే భయం ఈ టైంలో ఆత్మల్ని పిలవడం అవసరం అంటావా నువ్వేంటి ఇంత పెరిగిదాన్వి నేను చూడు ఎంత ధైర్యంగా ఉన్నా హలో హలో నేనేం దానంత పెరిగిదాన్ని కాదు ఐఎమ్ రెడీ లెట్స్ ప్లే ది గేమ్ సరే లెట్స్ స్టార్ట్ హే వద్దే ప్లీజ్ నాకు భయమే ఏయ్ ఏం కాదే నేను ఉన్నాను కదా ఏమే ఆ కబోర్డ్ లో క్యాండిల్స్ ఉంటాయి వెళ్ళి తీసుకురా సరే క్యాండిల్స్ ఎందుకే ఆత్మలు ఎక్కువ వెళ్తురుంటే రావు అందుకే ఈ గేమ్ ని క్యాండిల్ లైట్స్ లోనే ఆడతారు మౌనిక చచ్చిపోయి 5 నిమిషాలైంది ఏమైంది ప్రియా
ప్రియా చనిపోయి 10 నిమిషాలు అయ్యింది.